ఏపీ కాంగ్రెస్ సారథిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఇటీవల రాహుల్ గాంధీ ఏపీకి చెందిన నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు ఏపీ పరిణామాలు ఏపీలో పార్టీ పరిస్థితి పైనా చర్చించినట్లు తెలిసిందే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఎలా ఉందో అలానే ఉందనేది వాస్తవం రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది ఇద్దరు పార్టీ సారథుల్ని మార్చినా పార్టీ పుంజుకోలేదు ముఖ్యంగా పార్టీకి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఎవరూ ఓన్ చేసుకోలేకపోయారు ఈ క్రమంలోనే పార్టీ చీఫ్ ని మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సీనియర్ నేతలు యాక్టివ్ గా లేకపోవడాన్ని ఈ సందర్భంగా రాహుల్ కి వివరించినట్లు సమాచారం జాతీయ నేతలు వచ్చినప్పుడు మాత్రమే వారు కనిపిస్తున్నారని లేకపోతే ఇంటికే పరిమితమవుతున్నారని కనీసం స్పందించడం లేదని సాకే వివరించినట్లు తెలిసిందే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ పేరును ప్రస్తావించారని టాక్ కిరణ్ కుమార్ ని పీసీసీ చీఫ్ చేయడంపై ఆయన సీనియర్లను సలహా కోరినట్లు సమాచారం దీనికి సీనియర్లు కూడా సరే అన్నారని ఆయన వస్తే రెడ్డి సామాజిక వర్గం పార్టీ వైపు మొగ్గు చూపుతుందని చెప్పినట్లు అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఆయన ఆయన గత ఏడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అదే సమయంలో సోదరుడు టీడీపీలో ఉన్నారని పార్టీ సీనియర్లు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు అయితే ఆయా అంశాలను నిశ్చితంగా పరిశీలించిన రాహుల్ ఇప్పటికైతే మౌనంగా ఉన్నారు కానీ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది కిరణ్ కూడా రేవంత్ తరహాలో దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేలాగా రాహుల్ ఓ ప్రణాళిక కూడా సిద్ధం చేశారని అంటున్నారు